ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళు బాబు. నువ్వు ఎందుకు వెళ్తానంటున్నావో నేను అర్థం చేసుకోగలను. పిచ్చి దాన్ని చెడిపోయిన దాన్ని చేసుకున్నావని నలుగురు అనే మాటలు వింటూ ఉంటే ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఆ నలుగురికి భయపడనే పారిపోవడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు? అందరికీ దూరంగా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయం వంశీకి తెలుసా? తెలీదు. తెలియకూడదు. మీరు చెప్పకూడదు. డార్లింగ్, శ్రీమతి గారు. ఏంటి శ్రీమతి, చాలా హుషారుగా ఉన్నారు. చెబుతా, అర్జెంట్ రెడీ, షాపింగ్ వెళ్దాం. కళా నిజమా? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? మరి పెళ్ళై నెల రోజులైనా ముచ్చటకు ఒక్క రోజు కూడా బయటకు తీసుకెళ్లేదు. పోన్లేండి, ఇప్పటికైనా ఫ్రెండే కాదు పెళ్ళాం కూడా ఒకటి ఉందని గుర్తించారు. సర్లే గాని నువ్వు రెడీ అయ్యిరా. నాకు ఇవి అవి నచ్చాయి. ఓకే, వీటిని ప్యాక్ చేయండి. అలాగే. నాకు ఈ బ్రాస్లెట్, ఈ చైన్ బాగున్నాయండి. నీలాగే నీ టేస్ట్ కూడా అదిరింది. వీటిని ప్యాక్ చేయండి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? అమ్మో ఇక చాలు, ఏమొద్దు, పదండి, నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడే నిద్రపోతే ఎలా? ఇంకా 2 గంటలు మేల్కోవాలి. ఎందుకు చెప్తాగా? సార్ కేక్ ప్యాక్ రెడీ, కార్లో పెట్టించు. అలాగే సార్. కేక్ ఎవరికండి? శివాజీకి. ఇంకో గంటలో వాడు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటల వాడి ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పడం నాకు అలవాటు. అంటే ఈ షాపింగ్ చేసినవన్నీ వాడి కోసం. ప్రతి సంవత్సరం నా చేతులతో ఇచ్చేవాడిని, ఈ సంవత్సరం నీ చేతులతో ఇద్దు గాని. నీ సెలక్షన్ చూసి వాడికి మర్చిపోవాలి. హ్యాపీ. శివాజీ లేడా అండి? లేడు బాబు. లేడా? పంపదీసి మా ఇంటికి వెళ్ళడా? ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలియదు బాబు. ఈ ఉత్తరం నీకు ఇమ్మన్నాడు. ప్రియమైన నా ప్రాణానికి 25 లక్షలు వాడుకున్నందుకు నన్ను తిట్టినా కొట్టినా సంతోషపడేవాడిని, కానీ మెచ్చుకుని నిద్ర పెట్టుకున్నావు. నీలాంటి మిత్రుడి స్నేహాన్ని క్యాష్ చేసుకున్నందుకు సిగ్గుతో మొహం చూపించలేక, నీ మంచితనాన్ని పంచుకునే అర్హత లేక నీ నుంచి దూరం అవుతున్నాను. నాలాంటి మిత్రద్రోహిని క్షమించకు. ఎల్లప్పుడూ నీ క్షేమం కోరే నీలో సగం. మరి ఎదుగా చెప్పు, శివాజీ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు. నిజం చెప్పు. నిజంగా తెలియదు. నేను వాణి ఎదుగట్టుకు వెళ్ళాడు 9 గంటలకి. శివాజీ నువ్వెక్కడికి వెళ్ళొద్దురా, దయచేసి వెనక్కి వచ్చేయి. శివాజీ ప్లీజ్ రా. రే, నువ్వు లేకపోతే నేను బతకలేను రా. దయచేసి వెనక్కి వచ్చేయరా శివాజీ. ఎవరది? రే వంశీ. నానా. ఏమిటన్నా, ఏమైంది? ఏం జరిగిందిరా? ఏమైందిరా? ఇవాళ శివాజీ పుట్టినరోజు. అవును, వాడు వెళ్ళిపోయాడు.
నన్ను వంటరివాడి చేసి వాడు వెళ్ళిపోయాడు నాన్న. ఏమిటాను వాళ్ళది? శివాజీకి ఏమైంది? తెలీదమ్మా, నేనే తప్పు చేయలేదు. నాకెందుకంత శిక్ష వేసి వెళ్ళిపోయాడో నాన్న. నాకు శివాజీ కావాలి, శివాజీ కావాలి, శివాజీ కావాలి, శివాజీ కావాలి. శివాజీ, శివాజీ, శివాజీ వచ్చాడు. శివాజీ అయ్యారు. పాలండి. పాలు లేదు. నాకేమొద్దు. నాలుగు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వద్దు, నాకు శివాజీ తప్ప ఏమవద్దు. మీరైనా చెప్పండి అత్తయ్యా. వినడమ్మా, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని. ముందు ఆయాస్ వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్ డ్రంపటి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు అని. పెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి చుక్కొట్టానంటే బుర్ర బద్దలేసి పోతా. నేను అడిగేది ఈ రోడ్ డ్రంపటి వెళ్తే మా అల్లుడు గారి ఇల్లు వస్తుందా రాదా అని. అల్లుడు గారి ఇల్లు రావచ్చు, అల్లు రావణంగా గారి అల్లుడు చిరంజీవి గారి ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారి అల్లుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారి ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు, బడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళకి నీకు కూడా మ్యాటర్ బుర్రకి ఎక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడు గారి ఇంటికి వచ్చింది. వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంట్లో అంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. పల్లెలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, పొగట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్టణంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్టణమా, మహిదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు? లేదా ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు? అల్లుడు అడ్రస్ నువ్వు ఆరేడు వారాల నుంచి ఎత్తుకుతున్నావు. అడ్రస్ లేకుండా ఆరేడు వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర పెట్టుకుని రెండు ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్, ఇప్పటికే దిక్కు లేదు. ఎవరాలు అయ్యి సరిగ్గా లేవా? ఎవరాలు సరిగ్గా లేకపోవడం ఏంటి? డీటెయిల్ గా ఉంటాయి, కావాలంటే చూడు. డోర్ నంబర్ 7-25-11-6-3-3-16/(ab21). ఏంటి ఇంత వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా ఈ అడ్రస్? ఓ, ఒకటో క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు, ఆటో అట్టుకో, అట్టుకున్నావు. స్టేషన్లో దిగు, దిగాం. రైలు ఎక్కు, ఎక్కాం. నడతబోల్లో దిగు, దిగాం. గుర్రబండి అట్టుకో, అట్టుకున్నాం. కోరుమావిడి వెళ్ళు, వెళ్ళాం. అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టంపటే వెళ్ళిపో, వెళ్ళాం. జాగ్రత్త, గట్టు నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు. ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే అక్కడ ఉంటాడు, ఆడితో మాట్లాడక ఆడికి మనకి పడతాయి కష్టపడి. ఆ కుడేపుకి కూడా తిరక్కో, బ్యాడ్ లేడీ ఉంటది. ఊరికి కొత్త కదా, అట్రాక్ట్ అయిపోయి దెబ్బ అయిపోతా. అలా చిన్నంగా వెళ్ళిపో. ఆ సందు చివరికంతా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ తంపానికి అనుకుని ఉంటది. ఏంటి పిడక? యా కాదు, మన బొడ్డు భద్రం గడి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగెలాగ హైదరాబాద్ నుంచి గంటస్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు. వాళ్ళు లేకపోయినా కొడుకుంటాడు, చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కల బుక్. ఎక్కల బుక్? వెంకట్రామాండుకో ఎక్కల బుక్. వెంకట్రామాండుకో ఎక్కల బుక్ ఎందుకు? అంకెలన్నీ అందులో ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు, మనకెవడ చెప్తాడో ఏంటో. అయ్యగారు, అయ్యగారు, మొన్న మీరు ఆఫీస్కి వెళ్ళాక శివాజీ బాబు మన ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చాడా? అవునండి. అదోలా ఉండటంతో అనుమానం వచ్చి చూడకూడదు అనుకుంటున్నా కిటికీలో చూస్తే చూస్తే అమ్మగారి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి. అమ్మగారు మాత్రం కోపంగా ఏదో అన్నారండి, ఏడుస్తూ వెళ్ళిపోయాడండి. అది చెప్పాల్సింది నువ్వు. చెప్పు, మొన్న శివాజీ ఇంటికి వచ్చాడా? రాలేదే. నేను వస్తే నిజం చెప్పు. లేదంటే చంపేస్తాను. నిజం చెప్తే నన్ను కాదు వాడిని చంపేస్తాను, నరికి పాగులు పెడతాను. వాడు చేసిన పని తెలిస్తే మీరే కాదు ఏ మగాడైనా ఊరుకోడు. ఏంటి నోటికి వచ్చాడు వాగుతున్నావు? వాడి మీద నింద వేస్తే నమ్మకం అనుకుంటున్నావా? ఇవి నిందలు కావండి, ఇంకా పచ్చగానే ఉండి నెత్తరోడుతుంది నిజాలు. ఈ ఘాట్లు ఏంటని మీరు అడిగితే పిచ్చి కుక్క కరిచిందని చెప్పాను, గుర్తుందా? ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు, మీరు.
మీరు మీరు మీరంతా దేవుడని దేవులాడుతున్న మీ ఫ్రెండ్ శివాజీ చిన్నప్పటి నుంచి మీరు పాలు పోసి పెంచిన ఆ విషపు పురుగు కోరల గుర్తులేవి నాకు తెలుసు తెలుసా ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు నిజం తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా ఊరుకున్నాను ఒక మంచి మనిషిని పట్టుకుని పదే పదే నీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు గాని ఆ తప్పుకి వాడు ఎంత పశ్చాత్తాపడ్డాడో నీకు తెలీదు అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానే చేయాపండి ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు సాయం కోరిన ఓ ఆడదాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా నన్నింత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా మీరు అసలు నా మొగుడేనా మొగుణ్ణి కాబట్టి అలా చేశానే ఆ దిక్కుమాలిన రాత్రి తాగిన మైకంలో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమాలి వాడికిచ్చి పెళ్లి చేసేవాడే కానీ కర్మ కొద్ది ఆ ముడుముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది తప్పే వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు కానీ నువ్వు తెలిసి తెలిసి దారుణమైన తప్పులు చేశావు